వసుధార నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటుంది. రిషి సార్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఇక వసుధార అయితే రిషి చేతిని పట్టుకొని సార్ నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఏమైంది వసుధార, నువ్వు జగతి మేడం ఓ కంగారు పడిపోతున్నారు, నాకేమీ కాదు కదా, నాకేమీ కాదు వసుధార అని చెప్పి రిషి చెప్తూ ఉంటాడు. ఇదంతా కాదు సార్, మనం ఒక చోటుకి వెళ్దామని చెప్పి వసుధార చెప్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి రిషి అంటాడు. చెప్పాను కదా సార్, నేను చెప్పిన ప్లేస్కి మీరు నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి వసుధార చెప్తూ ఉంటుంది. సరే మేడం గారు ఆర్డర్ వేశారు కదా, తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను అని చెప్పి ఇక రిషి వసుధార చెప్పినట్లు ఒక చోటుకైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇదేంటి వసుధార, అమ్మవారి గుడికి తీసుకొని వచ్చావు, ఇదేదో ముందే చెప్పొచ్చు కదా అని చెప్పి రిషి అంటాడు. అలా ఏమీ లేదు సార్, మీరు ఎప్పుడు నాకు చెప్పరు కదా, నేను కూడా మిమ్మల్ని కొంచెం ఆట పట్టించాను అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే పర్వాలేదు బాగానే ఆట పట్టిస్తున్నావు నువ్వు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇక ఇద్దరూ కూడా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక వసుధార మాత్రం అమ్మవారికి ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది, అమ్మ రిషి సార్ని నువ్వే కాపాడాలి. ఈ మెడికల్ కాలేజీ అనుకున్న దగ్గర నుంచి రిషి సార్కి శత్రువులు తయారయ్యారు, ఆఖరికి రిషి సార్ని చంపాలని అనుకుంటున్నారు. నాకు చాలా భయంగా ఉందమ్మా, ఎటువైపు నుంచి ఏ ముప్పు వస్తుందనని నేను కంగారు పడిపోతున్నాను. నువ్వే రిషి సార్ని కాపాడాలమ్మా, రిషి సార్ ఎంత మంచివాళ్ళో ఎంత మంచి మనసో నీకు తెలియదా, ఎంతో మందికి విద్యాదానం చేస్తున్నారు, అలాంటిది రిషి సార్ని చంపటం ఏంటమ్మా, నువ్వే అలాంటి వాళ్ళని ఏరిపారేసి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలమ్మా అని చెప్పి ఇక వసుధారైతే మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రిషి అమ్మవారికి దండం పెట్టుకొని ఎదురుగా ఉన్న వసుధారాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఏయ్ వసుధార ఎందుకు ఏడుస్తున్నామని చెప్పి ఇక రిషి వసుధార కన్నీళ్లను తుడుస్తూ ఉంటాడు. అది సార్, నా మనసులో ఉన్న ఆవేదన అంతా కూడా అమ్మవారికి చెప్పుకుంటున్నాను సార్ అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే ఇంక దేని గురించి, నా గురించే కదా అని చెప్పి రిషి అంటాడు. అవును సార్, మీ గురించి కాకపోతే నాకు ఇంకేముంటుంది సార్ ఆలోచన అని చెప్పి వసుధార చెప్తూ ఉంటుంది. అమ్మవారిని చూడు, ఎంత బాగా చూస్తున్నారు అందరినీ చల్లని చూపుతో, నువ్వేంటి వసుధారా అమ్మవారిని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. అవును సార్, అమ్మవారైతేనే నా మనసులో ఉన్న కోరిక నెరవేరుస్తుంది అని చెప్పి ఇక వసుధార అంటూ ఉంటుంది. ఇక వసుధార అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమను రిషి నుదుటను పెడుతుంది. ఏంటో వసుధారా నీ పిచ్చి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇక వసుధార అమ్మవారి దగ్గర ఉన్న తాయత్తును తీసి రిషి చేతికి కడుతూ ఉంటే ఇదేంటి వసుధారా నా చేతికి ఎందుకు కడుతున్నావు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. సార్, మొన్నేమో బ్రాస్లెట్ పెట్టాను నాకు గుర్తుగా, ఇప్పుడేమో అమ్మవారి రక్షణగా ఈ తాయెత్తు కడుతున్నాను సార్, మీకు ఏమీ కాకుండా అమ్మవారు కాపాడుతుంది, ఈ తాయెత్తుని మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా మీ చేతి నుంచి తీయకూడదు అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే ఏంటో వసుధార నీకు పిచ్చి బాగా ఎక్కువైపోతుంది, ఈ తాయెత్తులు కట్టినంత మాత్రాన నాకు రక్షణగా ఉంటుందా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. అలా కాదు సార్, నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ తాయెత్తుని మీ చేతికి ఉంచుకోండి సార్, ఇది తీశారంటే నా మీద ఒట్టేశారని చెప్పి వసుధార తన మీద ఒట్టు వేయించుకుంటుంది. ఏంటి వసుధార నువ్వు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. అదంతే సార్, దీన్ని ఎట్టి పరిస్థితులను కూడా మీ చేతి నుండి తీయకండి అని